प्रमुख श्री क्षेत्र दत्तात्रेय मोदटि अवतारं श्रीपाद श्रीवल्लभुडु कोलुवैन प्रदेशं गुरुवापुरं। ఈ క్షేత్రం తెలంగాణ కర్ణాటక సరిహద్దులో కృష్ణా నది మధ్య ద్వీపంలో ఉన్నది। కురువాపురం శ్రీపాద శ్రీవల్లభుని తపోభూమి। స్వామి 14 సంవత్సరాలు ఈ కురువాపురంలో భక్తులను అనుగ్రహించి కృష్ణా నదిలో అంతర్ధానమై రెండవ అవతారంగా శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించారు। దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి దంపతులకు జన్మించారు। చిన్నతనంలోనే సన్యాసించి భారతదేశమంతా పర్యటించి కర్ణాటకలోని కురువాపురంకి తన 16వ ఏట అడుగుపెట్టి 14 సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేశారు। తనను సేవించిన ఒక రాజకునికి మరు జన్మలో మహారాజ యోగం కలిగేలా వరం ప్రసాదించారు। ఒక ఇల్లాలిని ఆశీర్వదించి వచ్చే జన్మలో తనే కొడుకుగా పుడతానని అనుగ్రహించారు। ఆమె మరు జన్మలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి తల్లి అంబా భవాని। తన 30వ ఏట కృష్ణా నదిలో అంతర్ధానమైన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతిగా రెండవ అవతారం తీసుకున్నారు। కురువాపురం హైదరాబాద్ నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నది। హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా మహబూబ్ నగర్ వెళ్లి అక్కడ నుంచి మక్కల్ చేరుకోవాలి। మక్కల్ నుంచి కురువాపురం 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। గ్రామాల మీదుగా ప్రయాణించి కృష్ణా నది ఒడ్డున విఠల్ బాబా ఆశ్రమం చేరుకుంటాం। ఇక్కడ విఠల్ బాబా ఆశ్రమంతో పాటు ఎదురుగా నాగదేవత గుడి ఉంటుంది। మఠం నుంచి కృష్ణా నది మధ్యలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ దేవాలయం కనబడుతుంది। కృష్ణా నదిని దాటించడానికి పడవలు చిన్న తెప్పలు ఉంటాయి। కృష్ణా నది తీరం తెల్లని రాతితో ఇసుకతో కూడి ప్రకృతి రమణీయతతో అలరారుతుంది। నది మధ్యలో తెల్లని రాతి తిన్నెలు వాటి చుట్టూ గడ్డి దుబ్బులు పక్షులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడి వాతావరణం। కురువాపురం కృష్ణా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపం। ఇది కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోకి వస్తుంది। కర్ణాటక నుంచి అయితే రాయచూరు నుంచి ఆత్కూర్ మీదగా చేరుకోవచ్చు। పడవలు తెప్పలతో ప్రయాణించి భక్తులు కురువాపురం చేరుకుంటారు। కృష్ణా నదిలో ప్రకృతి మధ్యలో పడవలో సాగే ప్రయాణం ఎంతో బాగుంటుంది।
కృష్ణా నదిలో స్నానం చేసి స్వామి దర్శనానికి బయలుదేరితే ఎదురుగా పెద్ద రావి చెట్టు స్వాగత ద్వారం కనిపిస్తాయి. మెట్లు ఎక్కి ముందుకు వెళ్ళగానే దేవాలయం గాలి గోపురం వస్తుంది. గాలి గోపురం పైన అనేక శిల్పాలు కనివిందు చేస్తాయి. శ్రీపాద రాజం శరణం ప్రపంచే దత్తాత్రేయ ప్రథమ అవతార శ్రీపాద శ్రీవల్లభ తపో భూమి అనే బోర్డు కనిపిస్తుంది. దత్తాత్రేయుని స్మరించుకుని లోపలికి వెళితే దేవాలయ ప్రాంగణంలోకి వెళతాము. శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసిన చోట దేవాలయం నిర్మించారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్లే మగవారు షర్టు బనియన్ ప్యాంటు తీసేసి కేవలం పంచగాని టవలగాని కట్టుకుని దర్శనం చేసుకోవాలి. కాబట్టి ముందే లుంగిగాని పంచగాని పట్టుకుని వెళితే మంచిది. గుడి లోపలకు వెళ్ళగానే దత్తాత్రేయుని విగ్రహం దర్శనమిస్తుంది. అక్కడే చిన్న గుహలో పాదుకల రూపంలో శ్రీపాద శ్రీవల్లభులు దర్శనమిస్తారు. దానిపైన శ్రీపాద శ్రీవల్లభుని దివ్య మంగళ విగ్రహం పూజారి ఇచ్చే ఆహారతి వెలుగులో దర్శనమిస్తుంది. స్వామిని మనసారా కొలిచి ఆలయం లోపల కూర్చుని ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. గర్భగుడి ఎదురుగా ఆలయ ప్రాంగణంలో రావి వేప చెట్లు కలిసి ఉంటాయి. అక్కడే చిన్న మందిరాలలో హనుమ విష్ణు శివలింగాలుంటాయి. చెట్ల మొదట్లో ఒకే పానపట్టం మీద రెండు శివలింగాలు, ఎదురుగా అందమైన లోహ నందీశ్వరుడు కూర్చుని ఉంటాడు. పక్కనే సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఔదంబర వృక్షం ఉంటుంది. దాని మొదలులో రాతి దత్త పాదుకలు, శంఖ చక్ర త్రిశూల కమండలాలతో ఉంటుంది. దేవాలయం ప్రాంగణంలో రాతి మండపం ఉంటుంది. ఇక్కడ ఆఫీసులో భక్తులు విరాళాలు ఇవ్వచ్చు. దేవాలయానికి కొద్ది దూరంలో 1000 సంవత్సరాలు పైబడిన ఒక పెద్ద మరిచెట్టు భారీ ఓడలతో ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభులు ఈ మరిచెట్టు కింద తపస్సు చేసేవారు. మరిచెట్టు ప్రాంగణంలో దత్తపాదుకలతో చిన్న మందిరం ఉంటుంది. ఇంకొక వైపున శ్రీపాద శ్రీవల్లభుల పాలరాతి విగ్రహంతో చిన్న మందిరం ఉంటుంది. భక్తులు ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తుంటారు. మరిచెట్టు పక్కనే ఉండే బిల్డింగులో అన్నదానం చేస్తారు. మరిచెట్టు దగ్గరలోనే వాసుదేవానంద సరస్వతి తపస్సు చేసిన గుహ ఉంటుంది. గురువాపురం దగ్గరలోనే పంచదేవుప్పాడ్ దేవాలయం ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభులు సూక్ష్మ రూపంలో ఉండే ఈ గురువాపురంలో స్వామిని దర్శించుకుని ఆధ్యాత్మికతను హృదయంలో నింపుకుని భక్తులు తిరిగి కృష్ణానదిలో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకుంటారు. శ్రీపాద రాజం శరణం ప్రపంచే. యాగా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.